చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుణ్ణి బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్తో గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మనవరాలి వయసున్న బాలికపై అత్యాచారం చేసిన మానవ మృగం మానవ జాతికి మాయని మచ్చ అని అంటున్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఆందోళనలు రుద్దుతం అవుతున్నాయి. నడికుడి రైల్వే స్టేషన్ లో ప్రజలు ఆందోళన చేస్తున్నారు. రైలు పట్టాలపై పడుకుని రైలు రోకొచ్చేశారు. దాచేపల్లి పట్టణం మొత్తం స్వతహాగా బంద్ పాటించారు. ఘటనపై ప్రజల ఆగ్రహం నేపథ్యంలో ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో రెండు బస్సులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కారకుడిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదే ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అరెస్టు చేయాలి దోషులు వెంటనే, మానభంగ దోషులు వెంటనే న్యాయం చేయాలి, బాధితులకు వెంటనే న్యాయం చేయాలి, బాధితులకు వెంటనే ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నాడు. అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. కుల మతాలకు అతీతంగా స్వతహాగా గాలివానలో కూడా వారి నిరసన ఆపకుండా ఆందోళనలు చేయడం ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి చెప్పవచ్చు. ఈ రాష్ట్రంలో మైనార్టీ సంబంధించి రక్షణ కరువు అయిపోయింది. ఎక్కడ చూసినా మైనార్టీని చంపడమో లేదా మైనార్టీ సంబంధించి అత్యాచారం చేయడమో పసిపిల్లల్ని కాటేయడమో ఈ విధమైన పరిస్థితి ఈ రాష్ట్రం జరుగుతుందంటే మరి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తుంది అనేది అర్థం కావట్లేదు. పేదవాళ్ళ మీద అత్యాచారాలు మానభంగాలు ఎన్నో జరుగుతున్నా కూడా మరి ఈ ప్రభుత్వం ఏ విధంగా మరి పరిపాలన ఇస్తుందో అర్థం కావట్లేదు. ఇక్కడైనా సరే మరి గట్టిగా చర్యలు తీసుకోవాలి. ఎవరు ఈ తప్పు చేశారో ఆ తప్పును ఖండించాలి, వెంటనే అరెస్ట్ చేయాలి, అతన్ని నడి వీధి తీసుకొచ్చి కాల్ చేయాలి. అలాంటప్పుడే రాబోయే కాలంలో ఈ పేదలకు కానీ మైనట్లకు కానీ న్యాయం చేయడం తప్ప మరి గతంలో ఇరుకోల్లో జరిగిన సంఘటన ఇదే జరుగుతుంది. ప్రేమించారన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, తర్వాత హత్య చేశారు. ఇలాంటి సంఘటన చాలా జరుగుతుంది కాబట్టి వెంటనే వాళ్ళు అరెస్ట్ చేయాలి, మరి న్యాయం చేయాలని చెప్పేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇదే జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటా ఉన్నాడు, ఇదే జిల్లాలో స్పీకర్ ఉంటా ఉన్నాడు, ఇదే జిల్లాలో డీజీపీ ఆఫీస్ ఉంది, ఇక్కడే ఐజీ పోలీస్ ఉన్నాడు, ఎస్పీ ఉన్నాడు. ఇంతమంది ఉన్నా కూడా గత 2 నెలలుగా సుమారు 40-50 మంది మహిళల మీద ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయనంటే పోలీసు వ్యవస్థని ఎంతగా చంద్రబాబు నాయుడు ఒత్తిడి చేసి తన కోసం, తన మంత్రుల కోసం, తన ఎమ్మెల్యేల కోసం ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటా ఉన్నాడో గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఇంటి ముందు అన్యాయంగా అక్రమంగా నివాసం ఉంటున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ఎంతమంది పోలీసులు కాపలా ఉంటా ఉన్నారు? స్పీకర్ పుట్టినరోజు జరిగితే సంతోషం, పుట్టినరోజు 100 కాదు 1000 చేసుకో, కానీ ఎంతమంది వందలాది మంది పోలీసుల్ని తన కోసం తన ఇంటి చుట్టూ కాపలాలు పెట్టించుకున్నాడు స్పీకర్ అని అంటే సిగ్గు ఉండాలి స్పీకర్ కి. అంతేకాదు ఇంత వాటికి స్థానికంగా అక్కడ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎర్రపల్లి శ్రీనివాసరావు గారు ఇంతవాటికి ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి దాఖలాలు లేవు, వాళ్ళకి న్యాయం చేస్తామని అండగా నిలబడినటువంటి సంఘటన ఇంతవరకు జరగలేదు అని అంటే ఖచ్చితంగా తెలుగుదేశానికి సంబంధించిన వాళ్లే ఇలాంటి దోషులను కాపాడటానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారనేది సుస్పష్టంగా అవుతా ఉంది. ఇప్పటికైనా చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది, చంద్రబాబు నాయుడు నిజంగా పోలీసు వ్యవస్థని పోలీసులుగానే వాడు, దోషుల్ని ఇలాంటి తప్పుడు సంఘటనలు దురదృష్టకరమైనటువంటి పనులు చెడ్డ పనులు చేసే వాళ్ళని శిక్షించడానికి పట్టుకోవడానికే పోలీసులు వాడు, అంతేగాని నీటి తాపేదాపులుగా మాత్రం మార్చుకోవద్దని చెప్పి చెప్తా ఉన్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే ఖచ్చితంగా జరగకూడదు. ఇలాంటి జరిగితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పట్ల మహిళల పట్ల అండగా ఉండదని చెప్పేసి మరొకసారి. దాచేపల్లిలో నిన్న రాత్రి జరిగిన అత్యాచార సంఘటన, మైనార్టీ బాలిక మీద, మైనార్టీ తీరని మైనార్టీ బాలిక మీద అత్యాచారం చేసే కార్యక్రమం జరగడం అంటే చాలా దుర్మార్గం, అమానుషం, రాక్షస చర్యని చెప్తా ఉన్నాం. మొన్ననే జరిగింది, ఒక వారం క్రితమే ఒక మహిళ మీద అత్యాచార సంఘటన చేసే కార్యక్రమం, ఇదే గుంటూరు హాస్పిటల్లో జాయిన్ చేసే సంఘటన, మళ్ళా ఆ పక్కనే ఉన్నటువంటి మండలంలో ఈ కార్యక్రమం జరగడం అంటే ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, ప్రభుత్వ వ్యవస్థ పూర్తిగా కుటిలం అయిపోయింది, ప్రభుత్వం పూర్తిగా పోలీసుల మీద అజమాయిషి కోల్పోయారు,
పోలీసులు పూర్తిగా ప్రభుత్వ కార్యకలాపాలు కాకుండా సొంత కార్యకలాపాలకు ఉపయోగించుకునే కార్యక్రమం ఈరోజు రాష్టంలో జరుగుతూ ఉన్నది. ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు పూర్తిగా పోలీసులు సొంత కార్యక్రమాలకు వాడుకునే కార్యక్రమమే కాకుండా ప్రతిపక్షాలను అణగదొక్కేసే కార్యక్రమాన్ని తప్ప ఈరోజు వ్యవస్థను కాపాడే కార్యక్రమంలో ఎక్కడ ముందుకు పోయిన పరిస్థితి. మరి ఈరోజు రాష్టంలో ఎక్కడా కూడా శాంతి భద్రత లేవనేది కూడా నిరూపణ అవుతా ఉంది. ఇవాళ సుప్రీంకోర్టులో 10 రోజుల క్రితం కూడా సవరణ చేసిన నిర్భయ చట్టంలో కూడా మరి దానికి కూడా ఈ రోజు ఎక్కడా కూడా దాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఈ రోజు పోలీసుల వ్యవస్థ చాలా నిర్వీర్యం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు ఇక్కడ జరుగుతున్న దీక్షలు గుంటూరులో ప్రజలందరూ కూడా చూశారు. సైకిల్ ర్యాలీలో తొక్కిన సైకిల్ తెలుగుదేశం కార్యకర్తల కన్నా పోలీసులు ఎక్కువగా ఉన్నారు. అంటే పోలీసు వ్యవస్థని ఈ దేశంలో గానీ తెలుగుదేశం నాయకులు వాడుకుంటున్నారు తప్ప ప్రజల కోసం ఎక్కడ కూడా పోలీసుల్ని వాడుకున్న ప్రజల్ని మరి కాపాడే ప్రయత్నం చేసే ప్రయత్నం ఎక్కడా చేయట్లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే పోలీసులను వాడుకునే కార్యక్రమం మీరు వాడుకోండి. పోలీసులు ప్రజల కోసం ఉన్నారు, ప్రజల్ని కాపాడే వ్యక్తులే పోలీసులు. అలాంటి వ్యవస్థని మీరు నిర్వీర్యం చేశారు. ఇప్పటికైనా సరే శాంతి భద్రతను కాపాడాల్సిన అవసరం పోలీసుల మీద ఉంది. వారిని సరైన పందాలో వారిని ఉపయోగించే కార్యక్రమం చేయమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశం నాయకులు వచ్చి బాలిక కోసం 2 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ప్రయాణించారు. ఇక్కడ డబ్బులు సమస్య కాదు. ఈ రోజు ప్రజల్లో ఒక శాంతి భద్రతలు అంటే చిన్న పిల్లలు ముక్కు పచ్చలారిన పిల్లల మీద కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే ఈ వ్యవస్థ ఎంత దారుణంగా తయారవుతుంది. దీన్ని కాపాడాల్సిన అవసరం అందరి మీద ఉంది కాబట్టి